వెల్కమ్ టు ది లియో కోడికత్తి శ్రీను ఈ పదాన్ని రెండు వేల పంతొమ్మిదిలో చాలా ఎక్కువగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గెలుపులో ఈ కోడికత్తి అంశం కూడా ఒక పాత్ర అంటే నమసక్యం కాకపోయినా అదే నిజం ఎందుకనంటే గతంలో చంద్రబాబు గారే నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు పైగా ఈ కోడికత్తికి సంబంధించి ఆ ఎవరైతే దాడి చేశాడో ఆ కోడికత్తి సీను సో ఆ వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడు టీడీపీకి చెందిన ఆ ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్లో క్యాంటీన్ నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి కావాలని చెప్పి తీసుకొచ్చి పెట్టాడని చెప్పి అప్పట్లో రకరకాల పుకార్లు పుట్టించారు పైగా జగన్మోహన్ రెడ్డి గారి వైద్యం ఆయనకు తగిలిన గాయం ఎంతో చూడండి ఆయన వైద్యం హైదరాబాద్ వచ్చేదాకా కూడా వైద్యం చేయించుకోవాలా సో అంత పెద్ద గాయం తగిలింది నిజంగా గాయం అయితే అప్పటికప్పుడు గంట అరగంటలో వైద్యం చేయించుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకున్నారంటేనే అది ఎంత పెద్ద గాయమో మనకు అర్థమవుతుంది పోనీ తర్వాత సీనే చెప్పాడు నేను జగన్ రెడ్డి అభిమానిని అది అనుకోకుండా జరిగిన ఘటన సానుభూతి కోసం చేసిందే తప్ప ఇందులో ఎటువంటి పాత్ర లేదన్నాడు ఐదేళ్లుగా అదే మాటకు కట్టుబడి ఉన్నాడు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా చేసిన విమర్శలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయాడు ఆయన ఏం చేశాడు ఆయన టీడీపీ నేతలే చంపాలని ప్రయత్నం చేశారు దీని వెనక టీడీపీ నేతలు ఉన్నారని చెప్పి బలంగా వాదించాడు అయిపోయిన తర్వాత సరే ఎన్నికలు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కేసు మాత్రం నడుస్తూనే ఉంది పాపం ఇంతకీ ఇక్కడ బలిపసి ఎవరయ్యా అంటే కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తాను మాత్రం జైల్లోనే ఉండిపోయాడు నేటికి బయటికి రాల పాపం ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణాతీతం పాపం వృద్ధాప్య వయసులో ఆ చేతికి అందొచ్చిన కొడుకు ఈ జైల్లో ఉండటంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణాతీతం నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద కావాలనే దాడి చేసిన కోడి కత్తిసీనికి నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు మించి శిక్ష పడదు అంటే దాదాపుగా ఈ నెలతోనో వచ్చే నెలతోనో ఐదేళ్ళు అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసి అంటే ఐదేళ్ల నుంచి జైల్లోనే ఉన్నాడు అంటే నిజంగా తాను దాడి చేసినట్టుగా నిరూపించబడిన ఈ వాటికి రిలీజ్ అయిపోతుడేమో కానీ నేటికి కేసు సాగుతూనే ఉంది అసలు ఈ కేసు తెగకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఎన్ఐఏ కోర్టుకు విచారణకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డిని అనేక సార్లు ఎన్ఐఏ కోర్టు ఏదైతే ఉందో వాస్తవానికి ఇది ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఎన్ఐఏ టేకప్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది టేకప్ చేసింది కేసుని సో కాబట్టి ఎన్ఐఏ కోర్టు విజయవాడలో ఉంది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంటాడు గట్టిగా తిప్పి తిప్పు కొడితే పది కిలోమీటర్ల దూరం ఉండదు లేదో ఈ పది కిలోమీటర్ల దూరం రమ్మంటే ఓ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఒకసారి రావడం కుదరదని మరొకసారి ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నాడు తప్ప పది కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎస్ కోడి కత్తి సీను నన్ను మీద దాడి చేశాడు ఆ వ్యక్తి కావాలనే దాడి చేశాడని ఒక వాంగ్మూలం జగన్మోహన్ రెడ్డి ఎవల ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అప్పుడు నిన్ను చంపేస్తాక ప్రయత్నం చేశారని చెప్పి నువ్వు ఓ విపరీతమైన వాతావరణం చేశావు కదా నిజంగానే నిన్ను చంపాలని ప్రయత్నించిన వ్యక్తి నువ్వు బతకని ఆహా లాజిక్ మాట్లాడుకుందాం నిజంగా కోడి కత్తి సీని ఆ రోజు నిన్ను చంపాలని ప్రయత్నిస్తే ఒంటి మీద ఎక్కడా ఖాళీ లేనట్టు చేతి మీద కరెక్ట్గా ఈ చేతి మీద పొడిచాడు ఇంజక్షన్ చేసినట్టు లాజిక్ ఆలోచించండి కొద్దిగా పోనీ నిజంగా చంపాలని ప్రయత్నం చేసిన వాడైతే నువ్వు బతికినిద్దువా అధికారంలోకి వచ్చింది మీరే వెంటనే కేసుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాని మీద వెంటనే విచారణ చేస్తుంది నేరం నిరూపిస్తుంది కఠిన శిక్ష వేయించేస్తుంది మరి ఈ రోజు వరకు కూడా పోనీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమని అడగలేదు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని అడగలేదు ఎందుకు అడగలేదు జగన్మోహన్ రెడ్డి సో ఈ కేసులో ఎటువంటి ఆ దర్యాప్తు అవసరం లేదు ఎటువంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ కోర్టు కుండబద్దలు కొట్టింది టీడీపీ పాత్ర కానీ ఆ హోటల్ నిర్వాహకుల పాత్ర కానీ ఎటువంటి పాత్ర లేదని చెప్పి దాదాపు మూడున్నర నాలుగేళ్లు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ తేల్చి చెప్పింది అయితే కుట్ర లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోట్ల ఒరే బాబు అసలు నిన్ను నిన్ను చం కావాలని చంపాలని ప్రయత్నం కాదు అది ఆడన్నట్టుగానే ఏదో సానుభూతి కోసమో మరో కారణంతో చేశాడు అసలు వాడి వెనకమాల ఎవడూ లేడు అని చెప్పి దర్యాప్తు పోను అదేం మన జేబులో సంస్థ కాదు ఎన్ఐఏ అంటే మనం చెప్పినట్టు ఆడటానికి చెబితే ఎన్ఐఏ మాట జగన్మోహన్ రెడ్డి నమ్మట్లా ఎందుకు నమ్మట్లేదంటే కేసు క్లోజ్కి వచ్చింది కేసు క్లోజ్కి వచ్చింది వాస్తవానికి విజయవాడ నుంచి ఇప్పుడు ఈ కేసు వైజాగ్ బదిలీ అయింది ఎన్ఐఏ వైజాగ్ ఎన్ఐఏ కోర్టు రెండో కోర్టు వచ్చింది మనకి సో ఆ కోర్టుకి అయితే బదిలీ అయింది కేసు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెగనివ్వట్లేదు కేసు అంటే ఆడి నిర్దోషికి బయటపడితే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారాలన్నీ ఏమైపోవాలా ఆల్రెడీ బాబాయ్ చంద్రబాబు చంపాడని అడ్డంగా దొరికిపోయాడు వచ్చి పింక్ డైమండ్ ఉందని ప్రచారం చేసి వచ్చిన తర్వాత అడ్డంగా దొరికిపోయాడు లేదని అప్పుడు కమడీ ఎస్పీలు అని ప్రచారం చేసి వచ్చిన తర్వాత అడ్డంగా దొరికిపోయాడు అలాగే అమరావతి పోలవరాల్లో ప్ర అవినీతి అని చెప్పి ప్రచారం చేశాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్డంగా దొరికిపోయాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఘటనలు ఉన్నాయి ఆ కోవలోకి ఇది కూడా జరిపోద్ది ఫైబర్ గిడ్డి స్కామ్ అన్నాడు వచ్చిన తర్వాత ఏమైంది అసలు స్కామ్ లేదు ఏమి లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది సో అంటే ఇలాగ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఆడి అబద్ధాలన్నీ కూడా తాను ముఖ్యమంత్రి అయ్యాక రివర్స్లో తగిలింది ఇప్పుడు కోడికెత్తి కేసు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కోర్టుకెళ్లి హాజరైతే సాక్ష్యం చెప్తే తర్వాత కేసు క్లోజ్ అయిపోతుందో అందులో ఎటువంటి కుట్రకోణం లేదని వదిలేస్తారో అని చెప్పి భయం వేసి మరి చంద్రబాబు చంపేసి ఏమైనా ఆరోపణలు చేశాం కదా టీడీపీ అయి దాడి చేయించిందని చెప్పాం కదా భయం వేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజుకి కరెక్ట్గా బెయిల్ పిటిషన్ కోడికత్తి సీనుకి బెయిల్ వస్తుంది అనుకున్న సమయంలో కథక పిటిషన్ వేస్తాడు మళ్ళీ ఏమని లోతైన దర్యాప్తు అదేం చేస్తే కోర్టు దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళీ ఇందులో దర్యాప్తు అవసరం లేదు కుట్రకోణం లేదని చెప్పి మళ్ళీ కొట్టేస్తే మళ్ళీ బెయిల్ వస్తుందేమో అనే అనుమానం వచ్చినప్పుడు మరొక పిటిషన్ వేస్తాడు అంటే కోడికత్తి సీను అనే వ్యక్తికి ఐదేళ్ల నుంచి బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తాను పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళలేదు కానీ వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లండన్ మాత్రమే అమ్మాయిల దగ్గరికి నలభై మూడు కోట్లతో ప్రజల సంస్థగా ఫ్లైట్ వేసుకుని వెళ్ళొస్తాడు ఆయన సో ఇప్పుడు ఎటువంటి కోణం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది కాబట్టి ఇది కేసు తేలిపోద్దేమోనని భయం వేసిన జగన్మోహన్ రెడ్డి దీన్ని తేలకుండా ఉండటం కోసం హైకోర్టుకి వెళ్ళాడు మళ్ళీ విచిత్రం చూడండి ఎన్ఐఏ మన మంచి సంస్థ కాదే వాళ్ళే చెప్పారు వాళ్ళ మీద ఎవరు ఒత్తిడి లేదు ఎవరు బలవంతం లేదు ఒకవేళ ఏదైనా చేయాలంటే నువ్వు చేయాలి ఎందుకంటే అధికారంలో ఉందో నువ్వు నిన్నదాకా చంద్రబాబు మేనేజ్ చేసేయడమని వేశారు ఇప్పుడు అది కూడా పేకైనా దొరికిపోయింది ఎందుకంటే చంద్రబాబు నిజంగా న్యాయ వ్యవస్థలో కానీ లేకపోతే ఇంకోళ్ళలో కానీ మేనేజ్ చేయగలిగితే ముప్పై నాలుగు ముప్పై రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం ఏంటి ఆ ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకేముంది సో ఇప్పటివరకు నువ్వు చేసినంత అంత పుకార్లే ఇంకా కోతో ఖాతో చేస్తే నువ్వు చేయాలి ఎందుకంటే వారం వారం శుక్రవారం కోర్టుకెళ్ళాలన్నా కానీ ఐదేళ్లుగా కోర్టుకి వెళ్లకుండా తప్పించి తిరుగుతున్నావు ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళాలంటే ఐదేళ్ళుగా తప్పించుకు తిరుగుతున్నావు బెయిల్ మీద పదేళ్ల పైనుంచి బెయిల్ మీద తప్పించుకు తిరుగుతున్నావు సో ఎలా మేనేజ్ చేయాలంటే నీకైతే బాగా తెలుసు కాబట్టి ఈ కేసు ఇక్కడ తగ్గకూడదని చెప్పి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఏమని మళ్ళీ లోతైన దర్యాప్తు కావాలంట నాలుగున్నర ఏళ్ళ నుంచి దర్యాప్తు చేసి 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 ఏమీ లేదని తేల్చితే కనీసం నువ్వు కోర్టుకు కూడా వెళ్లకుండా తప్పించుకు తిరిగి ఈ రోజు మళ్ళీ హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశాడు ఏమని ఎన్ఐఏ కోర్టు అంట దర్యాప్తు సరిగ్గా చేయలేదంట అంటే దర్యాప్తు సరిగ్గా చేయటం అంటే చంద్రబాబు పాత్రం లోకేష్ పాత్ర ఉందని ఎన్ఐ చెప్పింది అనుకోండి అప్పుడు రాస్తారు చూడండి సాక్షిలో దడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాడు కోడికత్తి దాడి చేయించింది చంద్రబాబే చంద్రబాబు కుట్ర కోణాలు ఒక్కొక్కటిగా పట్టబయలు తేల్చి చెప్పిన ఎన్ఐఏ రాసేద్దం మనం రోజు ఇరవై నాలుగు గంటలు డిబేట్లు పెట్టేద్దు దాని మీద మరి వాళ్ళ పాత్ర లేదు కదా అందులో అందుకని నచ్చదు మనకి యా ఎందుకు నువ్వు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడగకూడదు దీని మీద ఎవరో నీ సొంత బాబాయ్ చనిపోతేనే నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడిగావు కదా ఆ రోజు మరి నీ మీదే నిన్నే చంపాలని ప్రయత్నం చేశారు అన్నప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగలేదు జగన్మోహన్ రెడ్డి పోని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కేసును అప్పగించమని ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలేదంటే ఏది జరిగినా కానీ కేసులో దొరికిపోయే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు సగ్గా వాయిదాలు వేసుకుంటా నీదేం పోయింది నువ్వు బాగానే తిరుగుతున్నావు పాపం ఆ ఐదేళ్ల నుంచి చేయని నేరానికి నిన్ను ముఖ్యమంత్రి చేసినందుకు ఆ కోడికత్తి సీన్ జైల్లో మగ్గిపోతున్నాడు సో దీనికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ ఏంటో చూద్దాం ఒకసారి కోడికత్తి కేసు హైకోర్టులో జగన్ పిటిషన్ లోతైన దర్యాప్తు అభ్యర్థన ఎన్ఐఏ కోర్టు నిరాకరించడంతోనే అంటే లోతైన దర్యాప్తు అంటే ఆల్రెడీ నాలుగేళ్ల నుంచి వాళ్ళు చేస్తున్న దర్యాప్తే లోతైన దర్యాప్తు ఎన్ఐఏ అంటే నేను ఇందాకే చెప్పా అదేమి మన సిఐడి కాదు అడ్డగోలు గెలిపోయి ఆ నిబంధనకు విరుద్ధంగా అరెస్టులు చేసేసి ఇష్టం వచ్చినట్టు చేయడానికి సో ఆ కేసు తేలకూడదు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం ఒకటే సింపుల్ ఇందులో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ కేసు తేలకూడదు ఒకవేళ తేలి అందులో కుట్ర కోణం లేదు టీడీపీ పాత్ర లేదు ఆడు సానుభూతితోనే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడని తేలితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలా ఎందుకంటే నాడు చంద్రబాబు చంపేస్తానని చెప్పాడు కదా నువ్వు కో హత్య కేసు ఎస్టీస్ కదా సేమ్ కదా సో అదేంటంటే కొద్దిగా సిబిఐ ఎంక్వైరీలో బయటపడింది ఇది ఇంకా బయటపడలేదు అంతే తేడా మిగతా అన్నీ కూడా సేమ్ టు సేమే సో విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తి దాడి ఘటన కేసులో లోతైన దర్యాప్తు కోసం చేసిన అభ్యర్థనను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు వాస్తవానికి రెండు సార్లు మూడు సార్లు లోతైన దర్యాప్తు చేసి వీళ్ళు పిటిషన్ వేసిన ప్రతిసారి లోతైన దర్యాప్తు చేశారు చేసి చివరికి ఎన్నిసార్లు చేసినా అందులో ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టే అసలు అందులో దర్యాప్తే అవసరం లేదని చెప్పి తేల్చారు తేల్చిన తర్వాత కేసు క్లోజ్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి సగ్గా హైకోర్టును ఆశ్రయించారంట పిటిషనర్కు నెంబర్ కేటాయించే దశలో రిజిస్ట్రీ అభ్యంతరం తెలపడంతో ఈ వ్యవహారం హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి వద్ద శుక్రవారం విచారణ జరుగుతుంది అయితే కోడికత్తిలో తనపై జరిగిన దాడిలో కుట్రకోణం ఉందని లోతైన దర్యాప్తు జరపాలని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు ఆ జగన్ పిటిషన్ వేశారు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోకుండానే ఎన్ఐఏ పత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు నాలుగున్నర ఏళ్ళ నుంచి ఎన్ఐఏ ఏమీ పరిగణలోకి తీసుకోలేదంట నువ్వు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఐఏ కోర్టుకు నువ్వు ఒక్కసారి వెళ్ళలేదు కదా నువ్వు ఎన్ఐఏ చేసిన దర్యాప్తుని తప్పు పడుతున్నావు సిగ్గుందా ఏమైనా నాలుగున్నర ఏళ్ళ నుంచి నువ్వు ఒకసారైనా ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళావా మరి వాళ్ళు చేసిన దర్యాప్తు నువ్వెలా తప్పు పడతావు నువ్వు కోర్టుకెళ్ళి కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి కదా క్రాస్ ఎగ్జామినేషన్లో దొరికిపోతాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే వెళ్ళటం లేదు ఆల్రెడీ దీని మొత్తానికి కర్త కర్మ క్రియ ఆ రోజు కోడికత్తి తీసుకొచ్చిన వ్యక్తి ఇచ్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ మనిషే ఆల్రెడీ దీని మీద మనం వీడియో చేశాం ఈ కోడికత్తి తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తి వైసీపీ మనిషే ఒక జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాడు కదా మరి ఇప్పుడు ఎందుకు ఈ డ్రామాలు అంటే కేవలం నేర చరిత్ర అంట ఏమి నేర చరిత్ర ఉందో ఆ వ్యక్తి మీద నాకు అర్థం కాదు అంత ముందు నేర చరిత్ర గురించి మీరు మాట్లాడటం విచిత్రంగా ఉంది గొడ్డలిపోటిని గుండెపోటుగా చెప్పిన చరిత్ర మీరు మీరు నేర చరిత్ర గురించి మాట్లాడటం ఆ వ్యక్తిగంటే నేర చరిత్ర ఉందంట ఎంత నేర చరిత్ర ఉన్నా నలభై మూడు కోట్లు నలభై మూడు వేల కోట్లు దోచుకున్న నువ్వే పదహారు నెలలకు బయటకు వచ్చావు వివేకాన్ని అడ్డంగా ఆ గొడ్డలిపోటితో చంపేసిన ఆ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి నేటికి బయటకు ఉన్నారు సరే ఒక నాలుగు నెలలు జైల్లో ఉండి వచ్చారు ఇంకొకరు బయటే ఉన్నాడు కానీ పాపం చేయని నేరానికి మాత్రం ఐదేళ్ళుగా జైల్లో ఉండాలా కోడికత్తిన ఐదేళ్ళుగా జైల్లో ఉండాలా సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు తేలకుండా డ్రామాలు ఆడుతున్నాడు ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ కూడా అందుకే వేశాడు ఆల్రెడీ ఎన్ఐఏ కోర్టు ఇందులో ఏమీ లేదని తేల్చేసింది ప్రతిపక్షాలు మళ్ళీ విమర్శలు చేస్తాయి ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోతాడనే ఇలా కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేసి కోడికత్తి కేసు తేలకుండా అడ్డుకుంటున్నాడు